ఆళ్లగడ్డపట్నంలో రెండు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైనట్లు ఎన్నికల అధికారి మల్లికార్జున్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. నంద్యాల జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఉద్యోగులకు ఇక్కడే ఆళ్లగడ్డలో ఓటింగ్ వేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని, ఎవరికైనా ఓటింగ్ లిస్టులో పేరు రాని వారికి కంగారు పడవలసిన అవసరం లేదని, ఎన్నికల నియమావళి ప్రకారం వారికి తిరిగి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పీవోలకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా పట్టణంలో 2 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పీవోలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను కల్పించడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి తెలియజేశారు. సో ఈరోజు రేపు 2 ఉదయం పూట ట్రైనింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఓటింగ్ ఉంటుంది. సో ఓటింగ్ కూడా 6 కాన్స్టిట్యూన్సీలకు వాళ్ళు ఎక్కడ ఓటు ఉందో ఆ ఓటును ఇక్కడికే తెప్పించాము. ఇక్కడే ఓటు వేయిస్తాం వాళ్ళను, వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ప్రకారము. ఎవరికైనా ఓటు మిస్ అయితే, వాళ్ళ ఓటు ఇక్కడికి రాకపోతే, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము రేపు లేదు ఎల్లుండి వాళ్ళ ఓటు ఏ కాన్స్టిట్యూన్సీలో ఉంటే అక్కడికే వెళ్ళి ఆర్ఓ దగ్గర రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఓటిస్తారు. కంగారు పడాల్సిన పనేం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓటేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఇది ఈ ప్రాసెస్ ఇలా ఓటు ఇక్కడికి రావడం అనేది కొత్త కాబట్టి కొంచెం కంగారు కానీ ఇక్కడికి అభ్యర్థులకు మాత్రం వచ్చిన వాళ్ళకు ట్రైనీస్కు ఈజీగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన చోటే ఓటు ఉండడం అనేది మంచి అవకాశము, మంచి ఏర్పాట్లు చేశాము. కొంచెం కంగారు లేకుండా చేసుకోవాలి. ఎవరికైనా ఓటు రాకుండా ఇబ్బంది పడకూడదు, ఎల్లుండి ఓటు వేసుకోవచ్చు వాళ్ళు.